అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ప్రభుయే సువార్త, రక్షణ సువార్త, ప్రభుయే సువార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రియ స్నేహితులారా, మనలో చాలామంది నమ్మేటువంటిది ఏంటి అంటే కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది, చేసిన పనికి తప్పకుండా ఒక ఫలితం అనేటువంటిది వస్తుంది. వాక్యం కూడా అదే చెప్తుంది, మోసపోకుడి దేవుడు విక్రయించబడడు, మనుషుడు ఏమిత్తునో అదే పంట కోయను. వరి పంట వేస్తే గోధుమలు రావు, గోధుమలు వేస్తే రాగులు రావు. మామిడి పండ్ల పంటకు సీతాఫలాలు రావు, ఏది వేస్తామో అదే వస్తుంది. ప్రతిఫలం మనం కోరుకుంటాం, ఏదైనా ఒకటి చేస్తే ఇంకోటి నాకు రావాలి అని కోరుకుంటాం. ప్రతిఫలం గురించినటువంటి కొన్ని వివరణ ఈ సమయంలో వాక్య భాగం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది, ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 11:31లో ఈ విధంగా రాయబడింది, మాటని గుర్తు చేసుకుందాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిత్యముగా ప్రతిఫలము పొందుదురు కదా. క్వశ్చన్ మార్క్ నీతిమంతులు అనీతిమంతులు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు అంటే ఆ నీతికి తగినట్టుగా దేవుడు వారికి తప్పకుండా బహుమానం ఇస్తాడు. అలాగే భక్తిహీనులను పాపులను మరి నిత్యముగా ప్రతిఫలము పొందుదురు కదా, అంటే వాళ్ళు చేసినటువంటి ఆ చెడుని బట్టి తప్పకుండా ఆ ఫలితాలు కూడా ఉంటాయి. అంటే మనము చేసే ప్రతి పనికి తప్పకుండా ఫలం అనేది ఒకటి ఉంటుంది. ప్రభు కూడా అంటాడు, వాని క్రియలను బట్టి నేను సిద్ధపరిచిన జీతము నా ఎద్దున్నది, ఆ జీతం నేను తీసుకొని వస్తున్నాను అంటాడు, ఆ జీతం ఇస్తాను కూడా అంటాడు. ఈరోజు మనం నేను చేస్తున్న పని ఎలా ఉందని పరీక్షించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. వాడు ఏం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, అలాగే ఎలాగెళ్తున్నాడు, ఎవరు వెళ్తున్నారా అని ఊరికి ఇలా తిప్పి ఊరికి ఇలా తిరుగుతూ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని గుర్తించాల్సిన అవసరంలా. మీరు తిరుపు తీర్చకుండా తిరుపు తీర్చడం నా పని, నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడు కంటు నలుసు తీసేసుకోమంటాం అవివేకం, వేసదారి, ముందు నీ జీవితాన్ని మార్చుకోమంటాడు దేవుడు. మనం గమనించాలి, పైకి నవ్వుకుంటా ఉంటానే కానీ లోపల దుఃఖం ఉంటుంది. నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించాలి. మనకు అనుభవిస్తూనే ఉంటాం, మనతో పాటు మన వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే దేవుని కృప వలన ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి గ్యాజీ 14, 24, 28 అద్భుతాలు చేయాలి. కానీ నయమాను తీసుకొచ్చుకున్నటువంటి ఆ వెండిని, ఆ వెలగల వస్త్రాలను తాను కోరుకోవటం వలన నయమానుకు వదిలిపోయిన కుష్టు వానికి, వాని కుటుంబానికి సర్వకాలము అంటి ఉంటుంది అని ఎలీషా యొక్క మాట. అతను తెల్లని కుష్టముతో తను తన కుటుంబం అలాగే నాశనం అయిపోయారు, చేయాల్సిన కార్యాలు ఆగిపోయింది. ఈరోజు మనం చేసే ప్రతి పనికి ఫలితం అనేది ఒకటి ఉంటుంది, అది మంచిదైతే మంచి ఫలితం, చెడైతే చెడ్డ ఫలితం. కాబట్టి నేను ఏం చేస్తున్నానా అనేటువంటి ఒక స్పృహ, ఒక అవేర్నెస్, గమనంలో ఉండి పనిచేయాలి. ఏది పెడితే చేశాను, అయిపోయింది, పొరపాటు అయిపోయింది అంటే కుదరదు. చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయశాస్త్రం ఉండింది, దానికి న్యాయ కోవిధులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, దానికి తగినటువంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర, ఆ న్యాయపీఠం దగ్గర ప్రతి ఒక్కరూ ఒకరోజు మనం నిలబడాలి. మనం చాలా జాగ్రత్తతో వ్యవహరించవలసిన వారం వింటున్నాం. కీర్తనలు 91వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మాటని జ్ఞాపకం చేసుకుందాం. 91వ సంకీర్తన 8వ వచనం,
నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. భక్తిహీనులు పాపులు వారు ప్రతిఫలాన్ని పొందుతారు, అంటే ఆ పాపపు ఫలితాన్ని వారు అనుభవిస్తారు. నీతిమంతులు కూడా చేసిన నీతికి తగినటువంటి ఫలితాలు ఉంటాయి. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది, అది చాలా ఉల్లాసభరితంగా ఉత్సాహభరితంగా అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా ఉంటుంది. కాబట్టి ప్రభా నన్ను పరిశీలన చేయండి నాయన, నన్ను పరిశోధించండి నాయన, నాలో ఇంకా ఏమైనా దాగి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే వాటిని కూడా ఒప్పుకుంటున్నాను, నన్ను సరిచేయండి ప్రభా అని ప్రార్థించాలి. నన్ను దిద్దు ప్రభా అనాలి, ఆయన శరణు వెడాలి. చేసిన బలహీనతరమైన పనులను బట్టి తప్పులను బట్టి ప్రభు సన్నిధానంలో మనము క్షమాపణ కోరవలసిన వారమే ఉన్నాము. గమనించినట్లయితే ఏది మనకు ప్రతిఫలంగా వస్తుంది? సామెతలు 13:21 ఈ విధంగా రాయబడింది, గుర్తు చేసుకుందాం. సామెతల గ్రంథం 13:21 కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. పాపులనేమో కీడు తరుముతుందంట, నీతిమంతులకేమో మేలు ప్రతిఫలంగా కలుగుతుంది. మేలు చేసావా? మేలు. కీడు చేసావా? కీడు. తగిన మూల్యాన్ని మనం తప్పకుండా చెల్లించవలసిన వారమే ఉంటున్నాం. భక్తులకు వారు చేసినటువంటి పనులకు దేవుడిచ్చేటువంటి ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయో, అసలు ప్రతిఫలం దేని వల్ల మనకు కలుగుతుందో కొన్ని మాటలు సమయంలో వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 22:4 ఈ విధంగా రాయబడింది, జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడిలో భయభక్తులు కలిగి ఉంటావో మరి దాని ప్రతిఫలంగా నీకు రావాలి కదా ఆశీర్వాదం. భయభక్తులు కలిగి ఉండటము ద్వారా, అంటే ఆ భయభక్తులతో కలిగిన వినయము ద్వారా నీకు వచ్చే ప్రతిఫలము ఐశ్వర్యము ఘనత జీవము వాటి వలన వస్తాయి. అంటే వినయం కలిగి ఉన్నావా, దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానం ఐశ్వర్యము ఘనత జీవము దాని వలనే కలుగుతాయి. ఆ తగ్గింపు మనం కలిగి ఉండాలి. ఇవి దావీదులో ఉన్నాయి, సొలొమోనులో ఉన్నాయి, వారు దీవించబడ్డారు. సమూయేలులో ఉన్నాయి, అందుకే అతను 4 రకాలుగా ఆశ్రయించబడి 4 రకాల ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కలిగి ఉన్నాడు. ఐశ్వర్యము ఘనత జీవమును దాని వలన కలుగుతాయి. ఈరోజు వినయము కలిగి ఉన్నావా, దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇవి. మరొక మాట Hebrews 10:35 ఈ విధంగా రాయబడి ఉంది, ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి అవసరమైనది. ఏమైతే మీరు వినయం కలిగి ఉంటారో ప్రతిఫలంగా వచ్చే ఐశ్వర్యము ఘనత జీవము గురించి గుర్తు చేసుకున్నాం. నువ్వు దేవుని కొరకు సర్వం కోల్పోయి సమస్తాన్ని నష్టపోయి ఉంటే ఆయన అంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి, ఆ ధైర్యాన్ని తగినట్టుగా మీకు గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది. దాచబడినటువంటి బహుమానాలు అవి. దాచి ఉంచిన మేలు గొప్పది, సిద్ధపరిచిన మేలు. సిద్ధపరిచిందంటే ఈ లోక సంబంధమైన, దాచి ఉంచిన అంటే పర సంబంధమైనవి. జయించువానికి ఎటువంటి బహుమానాలు ఇవ్వబడతాయో అక్కడ మనం చూడగలుగుతాం ప్రకటన గ్రంథంలో. అటువంటి బహుమానాలతో ప్రభు మనల్ని ఆశీర్వదించుటకు, ఆయన మనల్ని వర్ధిల్ల చేయుటకు సంసిద్ధుడుగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే 1 Samuel 26:6 నీ నీతి నీ విశ్వాసత వలన రాజ్యాధికారము కలుగును అని చూస్తాం. దైవికమైన ఆశీర్వాదాన్ని మనం చూడటానికి అవకాశం కలుగుతుంది. ప్రభా నన్ను ఆ దిశగా అడుగులు ముందుకు వేటుకు సహాయం చేయండి మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించ బద్దులమై ఉన్నాం. ప్రతిఫలము ఎవరు ఇస్తారు మనం అనుకుంటాము, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని కాదు, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మనం చేసే క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎలాగా? రోమపత్రిక 12:19 ఈ విధంగా రాయబడింది, జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమని ఇత్తును. ఈ మాట గుర్తు చేసుకోవాలి. నీవు పగ తీర్చుకోకూడదు, పగ తీర్చుట ఆయన పని, తీర్పు తీర్చుట ఆయన పని. ఆయన అంటున్నటువంటి మాట, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది.
అటు శక్తిమైనంత వరకు చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు, చేతికి మట్టి అంటకుండా చంపేసేవాళ్ళు ఉన్నారు, మనుషుని పెట్టి చంపించేవాళ్ళు ఉన్నారు సుపారీ ఇచ్చి. అలా చేయరు, వాళ్ళు చేశారు కాబట్టి ఇలా చేయాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. నువ్వు క్షమించాలి, ఆదరించాలి, బలపరచాలి, సహాయం చేయాలి, ఇవన్నీ మర్చిపోతాం. వికృతమైన చేష్టలు, పగ తీర్చుట ఆయనే పని. ఆయన అన్నాడు, నేనే ప్రతిఫలం ఇస్తాను, ఆయన చేస్తారు. అప్పటి వరకు మనము ఎదురు చూడవలసిన వారం ఏంటూ ఉన్నాం. రెండోది గమనించినట్లయితే కొలసీ పత్రిక 3:23 ఈ విధంగా రాయబడి ఉంది. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినా అది మనుష్య నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ప్రభు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు. ప్రభు వల్ల మనకు స్వాస్థ్యం అనుగ్రహించబడుతుంది, అది దేవుడు మన ప్రతిఫలంగా అనుగ్రహిస్తాడు. దేవుడే అనుగ్రహిస్తాడు, పగ తీర్చుకుంటే ఆయన పని, ఆయనే ప్రతిఫలం తీరుస్తాడు. ఆయన తప్పకుండా మనకి జీవితంలో ఎటువంటి శిక్ష వేలో అని వేస్తాడు. మన పని క్షమించటం. ప్రతిఫలముగా దేవుడు ఎవరికి ఏ విషయం శిక్ష వేయాలా, ఎటువంటి పరిస్థితుల్లో వారిని చూడాలనేది ఆయన చూస్తాడు. ఆయన చేయాల్సిన పని కూడా మనమే చేయాలనుకోకుండా తప్పు. కొంతమంది చాలా విశాల హృదయం ఉంటుంది, వాళ్ళ పని తప్ప అన్ని పనులు చేస్తారు, వాళ్ళ పనులు తప్ప అన్నిటి మీద తలకాయ పెడతారు, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఆ దెబ్బ ఈ దెబ్బ తగిలి తలపోటుతో బాధపడతారు. మనం ఆ దిశగా పోకూడదు. ఇక్కడ గమనించినట్లయితే ప్రభు వలన స్వాస్థ్యం ప్రతిఫలముగా పొందుదని ఎరుగుదురు కనుక ఆ నిశ్చేది కలిగినటువంటి మనం చేయాల్సింది, మీరు ఏమి చేసినా అది మనుష్య నిమిత్తము కాక ఫోటోలు ఫోజులు ఇవ్వటం, దాన్ని షేర్ చేసుకోవటం, అడి చూపించుకోవటం, ఇంటి చూపించుకోవటం, ఓ దానికి లైకులు షేర్లు, పెద్ద పెద్ద హడావుడి హంగామా, సెట్టింగులు, లైటింగులు, డిస్కోలు. ఫస్ట్ ఈ షో ఆపాలి. ఈ తణుకు బిడుకులకి మనం దూరంగా ఉండాలి. మనుషుల నిమిత్తము కాక, మనుషులు ఏదో చేస్తారు, మీరు ఏమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. క్రీస్తు ప్రేమను బలవంతము చేస్తుంది అంటాడు పౌలు. మనస్ఫూర్తిగా చేయటం ద్వారా మీరు ప్రభు క్రీస్తుకు దాసులై ఉన్నారు అని గుర్తించండి. అన్యాయం చేసిన వాడికి తాను చేసిన అన్యాయం కొరత మరలా లభిస్తుంది. ఏ విత్తుతాడో తప్పకుండా వాడు కోస్తాడు, నువ్వు టెన్షన్ పడక్కర్లేదు. 30వ అధ్యాయం మొదటి వచనం రాయబడింది కీర్తన గ్రంథంలో, చెడ్డవారిని చూసి అసహించుకోవద్దు, వ్యసనపడద్దు. దుష్కార్యములు చేయవారిని చూసి మీరు వ్యసనపడద్దు. వాడిని చూసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ పరిస్థితులు ఎవరిని ఎక్కడ అలా ఉంచడానికి తెలుసు. మరి నువ్వేం చేయాలి? 32వ అధ్యాయంలో తన అతిక్రమణ పరిహారం నొందిన వాడు ధన్యుడు, తన మనస్సాక్షి దోషారోపణ నొందనేటువంటి వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నువ్వు ఆ రీతిగా అడుగుల ముందుకు వెయ్యి, ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. మరొక మాట ఈ విధంగా రాయబడింది ప్రకటన గ్రంథం 2:23, దాన్ని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువల్ల అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములు అన్నీ తెలుసుకును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఎవరు ఎటువంటి క్రియ చేశారో తప్పకుండా అటువంటి దానికి ప్రతిఫలము ఇవ్వటం జరుగుతుంది. యజమాని తప్పు చేసింది, బయలు ఆరాధించడంలో ప్రజలందరినీ కూడా ప్రేరేపించింది, తప్పకుండా దానికి దాని కుటుంబానికి ఎట్ట నాశనం చేయాలని చేస్తాను. వాని వాని క్రియలు చెప్పు నేను ప్రతిఫలం ఇస్తాను. అంటే ప్రతిఫలం ఇచ్చేది దేవుడు, మనం చేయటం కాదు. నువ్వు అలా చేసావు కాబట్టి ఇలా చేశాను, నువ్వు ఎలా చేసావు కాబట్టి ఇలా చేశాను, నీకు లెక్క తేల్చేశాను. మనం కాదు లెక్కలు తెలిచేది, లెక్కలు తెలిచే కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి అప్పగిద్దాం ఆ పని. ప్రతిఫలముగా ఏం వస్తుందో మనకు తెలుసు. ఇది చేయటం వలన మనకి ఎలాంటి నష్టం వస్తుందో తెలుసు, తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటో మనకు తెలుసు. మసిబూసి మారడికై చేయాల్సిన పని లేదు. మన పత్తుళ్ళెంతలు, కవ్యంతలు, పులకెంతలు అన్నీ ఎరిగిన వాడు దేవుడు. కనుక జాగరూకులమై మనం చేసే ప్రతి పని పట్ల జాగ్రత్తగా పరీక్షించి చూసుకోవాలి, పరిశీలించాలి, దాని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. తప్పక దానివల్ల వచ్చేటువంటి పరిస్థితులు మనం గుర్తించి దైవికమైన భయభక్తులు కలిగినటువంటి జీవన విధానాన్ని, ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగి అడుగులు ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అంతేగాక మరొక మాట ఈ విధంగా రాయబడింది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20
నాలుగు నుంచి చదువుతున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఇరనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తుకి యువరాజుగా ఉండడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనిపించడం మేలని అతను గుర్తించాడు. మనం ఈ పూట అయిపోయింది అనుకుంటే ఎట్లా? ఈరోజు చాలే, రేపు సంగతి మనకు అనవసరం లేని చెప్పి మనం దోసుకోవటం దాచుకోవటం చేస్తే తప్పకుండా దేవుడు కక్కిస్తాడు ఒకరోజు. దాన్ని ఇంత విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకోవాల్సినటువంటి మోషే దాన్ని కోరుకోలేదు. దేవుని ప్రజలు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే అల్పకాలము పాపభోగము. చూడండి, తప్పకుండా ఏదో ఒక రోజు మనం మాజీలం అయిపోతాం. అధికారం శాశ్వతం కాదు, ఎప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉండవు. అంత మన పల్లకి మోస్తారు అనుకోకూడదు, ఎత్తి కింద పడేసే వాళ్ళు కూడా ఉంటారు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆ నిందలన్నీ వందలవుతాయి అని అంటాడు గొప్ప భక్తుడు. నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె అనిపించుకున్నాడు, కుమారుడు అనిపించుకున్నాడు ఒప్పుకొనలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించుకున్నాడు. అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు దృష్టి ఉంచను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గల వాని రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించాను. ఇదన్నీ ముందు చూపలిగిన వాడు అతను. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. అలా విశ్వాస వీరుల పట్టికలో చాలామంది భక్తులు వాళ్ళు చేసిన క్రియ వాళ్ళకు వచ్చే ఫలితాలేంటి అనేది చాలా వివరంగా రాయబడింది. దూరం నుండి చూచి భక్తులు ఆ దేశమును వందనము చేసిరి అని ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అబ్రాహాము గురించి కూడా మనం గొప్ప సాక్ష్యాన్ని మనం వినగలుగుతాం. అతను అస్థిపరుడైనప్పటికీ కూడా అతను అతని కుమారులు అందరూ కూడా నా గుడారంలో నివసించారు. కారణం, వాగ్దత్త దేశంలో వారు పరదేశులుగా ఉన్నారు. వారు పరదేశులు యాత్రికులను వారు గుర్తించారు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదు పట్టణం గురికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ భక్తి జీవితం ఆ విధంగా కొనసాగించారు. అందుకే వారు బహుమానాలు పొందే వరుసలు నిలబడ్డారు. ఈరోజు మనం ప్రతిఫలంగా ఏం కోరుకుంటున్నాం? ఎవరికైనా మేలు చేస్తే ఎంత వచ్చింది అనుకున్నాం? మంచి చేయండి, మంచి వచ్చింది. మీరు అది చేయండి, ఇది వచ్చింది. నువ్వు కోరుకోవటం కాదు, ప్రతిఫలంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ఇది నా బాధ్యత అవను గుర్తించి మనం సహకరించవలసిన వారమే ఉన్నాం. యాకపోతే మొదటి అధ్యాయం 27 వచ్చి చెప్పడం రీతిగా, దిక్కులేని పిల్లలను ఆదరించటం, పెదరాన్నను పరామర్శించటం, వారికి చేయూతనివ్వటం, వారి సహకారులుగా ఉండటం, సమయ కార్యక్రమాలు చురుకుగా పాల్గొనటం, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా భక్తి జీవితాన్ని కలిగి జీవించటం, ఇవి దేవుడు మనకు ముందు ఉంచినటువంటి అంశాలు. వీటి విషయంలో మనం అడుగులు ముందుకేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మోషే తన భక్తులు కలిగిన ప్రతిఫలాన్ని మనం కూడా పొందాలి అని అంటే మనము ప్రభు వైపు చూడాలి, ప్రభు మార్గం నడవాలి, ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. నష్టపోయిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. వారి గురించి చూసినట్టయితే 2 పేతురు పత్రిక 2:11 అర్థమైంది, దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరతరు. దేవదూతలే భయపడతారంట. వారైతే పట్టబడి చంపడికే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగములే ఉండి తమకు తెలియని విషయం గురించి దూషించవచ్చు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించవచ్చు, తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుదురు. అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధలు కల్పిస్తున్నటువంటి వారు దృష్టి చెప్తున్నాడు. అక్కడ దేవదూతలే భయపడిపోతున్నారంట. కానీ ఈ అబద్ధ బోధకులు అబద్ధ బోధలు చేసేటువంటి వారి గురించి గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, వారైతే పట్టబడి చంపబడికే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగములే ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించచ్చు, తమ దుష్ప్రవర్తన ప్రతిఫలముగా హాని అనుభవించవచ్చు, తాము చేయు నాశనముతోనే, గమనించండి, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించవచ్చు.
ఇప్పుడు హాయిగా ఉందనుకుంటున్నావు, తప్పకుండా హాని ఉంటుంది. హాని అనుభవించచ్చు. తాము చేయి నాశనముతోనే తామే నాశనమవుతురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమును ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపాన పుచ్చుకొనుచు తమ భోగాలను భోగములు ఎందు సుఖించుదురు. ఇటువంటి వారి గురించి బిలాము వలె వారు ఉన్నారని, కోర కుమారు వలె వాళ్ళు ఉన్నారని, దుష్టత్వంలోకి వెళ్ళిపోయారని, భ్రష్టత్వాన్ని కూడా పొందారని, నష్టపోయారని ఈరోజు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, దేవుడు మనకు ప్రతిఫలముగా సమస్తమని అనుగ్రహించుటకు బహుమానమునిచ్చుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ప్రణగంధం చివరి అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నీదిగో నేను త్వరగా రాబోతున్నాను, వారి వారి క్రియలకు చప్పుగా నేను ప్రతిఫలం ఇస్తాననేటువంటి మాటలు మనం చూడగలుగుతాం. ప్రణగంధం 22:11 వచ్చిన అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపిత్రుడైన వాడు ఇంకను అపిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియ చొప్పున. గమనించండి, ఇదిగో వాణి క్రియ చొప్పున ప్రతి వాణికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి దానికి ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ధైర్యంగా ఉన్నావా? తప్పకుండా గొప్ప బహుమానం నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా వినయముతో ఉన్నావా? జీవమును, ఐశ్వర్యమును, సమాధానమును ఆయన అనుగ్రహించటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయనకు లోబడి ఉనుంటే సర్వ సమృద్ధిని ప్రభు అనుగ్రహించేవాడైనాడు. ప్రభా, బాధితాయుతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండటానికి, బాధితాయుతంగా సంఘంలో సమాజంలో నేను నడవడానికి, నా కుటుంబ పరిస్థితిని నేను మెరుగుపరుచుకోవడానికి కావలసినటువంటి ఆ యొక్క వ్యవహార దక్షతను నాకు దయచేయి ప్రభా. ఆ నడిపింపు నాకు దయచేయండి. దైవ భయము కలిగి అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి ప్రభా. ఇడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ధైర్యంతో మేము ఇంకా అనేకమైనవి సాధించడానికి సహాయం చేయండి. వినయమునకు ప్రతిఫలముగా అనుగ్రహించే బహుమానాలు మాకు దయచేయండి. ఇంకా తగ్గించుకోవడం మాకు నేర్పించండి ప్రభా అని దేవుని సన్నిధానంలో మాకు తీర్మానం చేయవలసినటువంటి వారమే ఉన్నాం. ప్రిల్లరా, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఏం విత్తుతామో అది మనం కొయ్యవలసి వస్తుంది. ఇది భయపడటానికి కాదు, ఇది బెదరగొట్టడానికి కాదు. వాక్యాన్ని వాక్యంగా మనం ధ్యానించినప్పుడు మన జీవితాలు మెరుగవ్వాలని, సరిచేయబడాలని, తద్వారా ఆత్మీయ సంబంధమైన స్వాంతన కలిగి మనం అడుగులు ముందుకు వేయాలని ప్రభువు ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. నేటికి శుభ తీర్మానం చేసుకొని, ప్రభా, నా పరిస్థితులు గొప్ప మార్పును కోరుకుంటున్నాను. ఎప్పుడూ నాలో ఉన్నటువంటి వ్యతిరేకతలు, నాలో ఉన్న బలహీనతలు అన్నీ వెరిగిన వాడమైనా నన్ను నేను సరిచేసుకుంటున్నాను, నీ సన్నిధానం సాగిలపడుతున్నాను, పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నాను. ప్రభా, మన దైవ చిత్తానుసరణ దుఃఖముతో నీ సన్నిధానికి వస్తున్నాను అని జ్ఞాపకం చేసుకురండి. నా పరిస్థితులు మెరుగుదయ చేయండి. ఇప్పటివరకు నేను నా కుటుంబం అనుభవిస్తున్న క్షోభ, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పడిపోయిన మా యొక్క విధానాలు అన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని దయచేసి మమ్మల్ని లేవనెత్తండి. నీ కొరకు నూతనీకరించబడినటువంటి, రూపాంతరణ పొందగలిగినటువంటి ఒక కొత్త ఆధ్యాత్మిక శోభను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తప్పక ప్రభు యొక్క సహాయం మనకు కలుగుతుంది. ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేద్దాం. ప్రభా, మనకి ఈ మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, జ్యోతిర్మైన దేవుడవు, ప్రతి ఈవిని శ్రేష్టమైనది ఈవిని మరి మాకు అనుగ్రహించడం శక్తివంతుడవు. ఇహలోక సంబంధమైన వాటి కొరకు మా ప్రభా, మేము ఆయన పరితపిస్తున్నటువంటి మా యొక్క దౌర్భాగ్య పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకొని క్షమించి మమ్మల్ని ఎల్లరిని మా ప్రభా మా తండ్రి అన్ని విషయాల్లో మీరు స్వస్థపరచమని, సహాయం అనుగ్రహించమని, నీ కృప చొప్పునే, నీ దయ చొప్పునే మా కొమ్ము హెచ్చించబడుతున్నటువంటి ప్రతి విషయాన్ని గుర్తించి వినయముతో ధైర్యముతో నీ కృపాసి మాసన దగ్గర మేము సాగిలబట్టుకు సహాయం చేయమని కోరుతూ ప్రార్థిస్తుంటున్నాము. మా ప్రభా మా తండ్రి, దయచేసి కృప చూపించండి. ఈ కార్యక్రమాన్ని విశేషం ఎల్లరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపకు పాత్రులుగా చేయండి. సమస్త బలహీనతపై జయము దయచేయండి. నీ అనుగ్రహం చూపండి. నీ కటాక్షము దయచేయండి. సమస్త విషయాలు జయమును గురించి జాయ జీవితం మీరు దయచేయమని కోరుకుంటున్నాను. ఇక టీవీ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి దాసులు ఆర్సి రామయ్య గారిని బట్టి వందనాలు, సత్యమణిని బట్టి వందనాలు, ఇచ్చిన బిడ్డల కుటుంబాలను బట్టి నీకు వందనాలు. ఎల్లరిని మీరు దీవించి ఆశీర్వదించి సమృద్ధి దేవుని వెరిగిమెండుగా దయచేయమని కోరుకుంటూ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మతిరేక దేవుని జీవితం అలరి తోడై సమస్త విషయాలు జయమిచ్చి ముందుకు నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త ప్రభు యేసు వార్త,
రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.